అంటే ఈ 130 కులాలకు పైగా బీసీలలో కులాలు ఉన్నాయి, బీసీ సామాజిక బ్యాక్వర్డ్ క్లాసెస్లో. ఈ 130 కులాలు ఏకమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా బీసీ ఉద్యమంలో? అంటే ఎన్ని ఉద్యమం, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటేమో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జేఏసీల తోటి ఎన్ని సంఘాలను కానీ, కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అన్ని కూడా ఒక జేఏసీ క్రమంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏకమై పనిచేసినాయి. సో దానిలో భాగంగా తెలంగాణ రావడం జరిగింది. దానిలో కేసీఆర్ పత్ర కానీ ఎవరి పత్ర కానీ లేదు స్పష్టంగా. కానీ ఉద్యమ రూపంలో చూసుకున్నట్లయితే అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని రకాలుగా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా కలిసినాయి. సో అలాంటి స్ఫూర్తి ఏదైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తే బీసీలలో యూనిటీ, ఆ జేఏసీ లాంటి యూనిటీ కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని సంఘాలు అయితే ఒక ఒక తాటిపైకి వచ్చి జేఏసీ లాగా ఏర్పడి ఐక్య కార్యాచరణకు సంబంధించిన ఉద్యమాలు చేసేటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉందంటారా? ఉంది, దాంట్లో లేదని నేనేం, ఎందుకంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైనటువంటి తీరు ఉంటుంది. ఇప్పుడు చాలా రకాల బీసీ సంఘాలు చాలా ఉన్నాయి, అంటే అందులో దాన్ని నాయకత్వం వహించే వాళ్ళంతా కూడా ఒక కులాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు కనబడుతుంది వాస్తవంగా. సో అలాంటి పరిస్థితుల్లో బీసీ ఉద్యమాలు అనేవి ఏకమై, ఈ సంఘాలన్నీ ఏకమై ఐక్య కార్యాచరణ ముందుగా ఐక్యకరణ దిశగా ముందుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అంటే చేసే మనుషులను బట్టి ఉంటుంది, తీసుకునే నినాదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరం ఎందుకు ఏకమైనం అంటే, ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేశారు, వాళ్ళని పంపించాలి, తెలంగాణకు అన్యాయమైంది అనేది ఒక కామనాలిటీ. ఆ కామనాలిటీ అనేది ఒక టాప్ మోస్ట్ క్యాస్ట్ నుండి బాటమ్ మోస్ట్ క్యాస్ట్ వరకు కూడా సేమ్ కామనాలిటీ ఏర్పడ్డది. కానీ తెలంగాణ మన బీసీల వరకు వచ్చేసరికి బీసీలలో కూడా ఒక కామనాలిటీ రావాలి. అయితే తెలంగాణ ఉద్యమంలో ఒక కల్చరల్ మూమెంట్ తీసుకొచ్చినాం, కల్చరల్ బతుకమ్మ కావచ్చు, ఇట్లాంటి కొన్ని కల్చరల్, తర్వాత పాటలు కావచ్చు, ధూమ్ధామ్ లాంటివి కావచ్చు, చాలా కల్చరల్ మూమెంట్స్ జరిగినాయి, చాలా వ్యాసాలు రాశారు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంపించారు. నేనేమంటున్నా అంటే బీసీ ఉద్యమము ముందుకు పోవాలి అంటే ఒక మానసికమైన ఒక మూమెంట్ జరగాలి, మానసిక సంఘర్షణ. అంటే మానసికమైన అంటే ఒక ప్రేమ, ఒక ప్రేమ పూరితమైన ఒక మానసికమైన ఆలోచనలు రావాలి. మనమంతా బీసీలము అనేది ఒక మానసికంగా ఏర్పడాలి. ఆయన ఏ కులము అనేది తర్వాత విషయం, ఫస్ట్ నేను బీసీ, నా తమ్ముడు, నా అన్న అనేది ఒక మానసికమైన ఆలోచన ఏర్పడ్డప్పుడు, ఒక ఫ్యామిలీ లాగా ఆలోచించినప్పుడే ఒక ప్రేమ ఏర్పడుతుంది, ఒక సాక్రిఫైస్ ఏర్పడుతుంది. ఆ సాక్రిఫైస్ లేకుండా మేము ఇంత సంఖ్య ఉన్నాము, మాకు ఇన్ని సీట్లు రావాలి, కానీ మేము బీసీ ఉద్యమం అంటాం, ఇక్కడ తప్పు. నేనేమంటున్నా అంటే కులాలుగా ఉంది, కులాల వ్యవస్థనే ఉన్నాం, మరి భారతదేశం అంటేనే కులాలుగా ఉన్నాం, కానీ బీసీలుగా ఒక దగ్గరగా ఉన్నాం. కానీ ఒక మానసికమైన ఐక్యత వైపు తీసుకురావాలి, దాంట్లో సాక్రిఫైస్ అనేది చాలా గొప్ప విషయం. ఇంకొకటి, కులాన్ని ఇంకో కులం గౌరవించుకోవాలి, ప్రతి కులం యొక్క ప్రాబ్లంను ఇంకో కులము అడ్రస్ చేయగలగాలి. ఒక కులాన్ని తిడితే ఇంకో కులం రియాక్ట్ కావాలి, బీసీలంతా రియాక్ట్ కావాలి. ఇట్లాంటివి చేయకుండా బీసీలు బీసీలే తిడితే ఇంకెవరు చెప్పుకుంటాం? మీకు మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. మీకు వి హనుమంతరావు గారు ఉన్నారు, అవును, వి హనుమంతరావు గారు, బసవరావు సారయ్య గారు ఉన్నారు, ఆయన ఎక్స్ మినిస్టరు, ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఒక 4-5 సార్లు జనరల్ సీట్లో గెలిచిన వ్యక్తి. ఆయనను సంబోధిస్తూ, ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ బసవరావు సారయ్యను పక్కన కూర్చోబెట్టుకున్నాడు అని చెప్పడం కోసము హనుమంతరావు గారు ఏం చెప్తారంటే, అరే ఒక సాకలైన బసవరావు సారయ్య సాకలైన కూర్చోబెట్టుకున్నాడు అని. అంటే ఒక సీనియర్ మోస్ట్ రాజ్యసభ సభ్యుడి నువ్వు, బీసీ మళ్ళా బీసీవి నువ్వు, బీసీ ఇప్పుడు బీసీ ఉద్యమంలో కీలక, ఎక్కడ మీటింగ్ అయినా ఆడ కోట్ వేసుకొని తిరుగుతున్నావు నువ్వు, సీనియర్ మోస్ట్ నువ్వు, ఒక వ్యక్తి నీతో పాటు ఉన్న వ్యక్తి, ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, ఒక 5 సార్లు గెలిచిండు, నువ్వన్న నామినేటెడ్ ప్రజల నుండి గెలిచిన వ్యక్తిని సాకలైన అని మాట్లాడితే నీ సంస్కారం ఎక్కడ ఉన్నది? తర్వాత కేకే ఉన్నాడు, ఇవన్నిటికి కూడా నేను వీడియోలు మీకు చూపిస్తాను. ఓకే, కేకే ఉన్నాడు, కేశవరావు, కేశవరావు కాంగ్రెస్ పార్టీలో బాగానే ఎదిగిండు, రాజ్యసభ తెచ్చుకున్నాడు, ఆ తర్వాత వచ్చి సరే తెలంగాణ ఉద్యమం అంటూ అల్లది వచ్చిండు, సరే అది చేసిండు. ఆయన మొన్న రిజైన్ చేసేటప్పుడు, రిజైన్ చేసిండు, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాళేశ్వరం గురించి ఆ విలేకరి ప్రశ్నించింది. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇంజనీర్ల పని ఇంజనీర్లు చేయాలి, పొలిటీషియన్స్ పని పొలిటీషియన్స్ చేయాలని చెప్పడం కోసం చేసే ప్రయత్నం ఆయనది. ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కడ దాకా పోయిండంటే ఆయన ఫ్రస్ట్రేషన్లను,
మళ్ళీ ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ పిహెచ్డి చేసిండు, ఆయన కూడా రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా బీసీ అని తెలుసు. నాకు ఆయన కులం ఏందో తెలియదు, ఆయన బీసీ అని తెలుసు. ఆయన ఏమంటాడంటే, మంగళోడి పని మంగళోడు చేయాలి, టైలర్ పని టైలర్ చేయాలి, టైలర్ వచ్చి కటింగ్ చేస్తాడా అంటాడు. అంటే ఈ వీళ్లకు మిగిలిన వాళ్ళందరినీ కులాలుగా చూస్తుంటే బీసీలుగా ఎప్పుడు చూస్తారు అనేది నా ప్రశ్న. ఇది చాలా సున్నితమైన విషయం, ఎందుకంటే ఆ వర్గాల నుండి మేము వచ్చినాం కాబట్టి మాకు తెలుసు. ఆ పెయిన్ ఏందో తెలుసు. ఆయనకు తెలియదు, ఆయన పొలిటికల్ సైన్స్ చదువుకున్నా అన్నాడు. ఆయన పొలిటికల్ సైన్స్ పిహెచ్డి అని చెప్తున్నా. ఆయన కాన్స్టిట్యూషన్ తెలియదా? ఆర్టికల్ 19(1)(g) ఏం చెప్తుంది? కులవృత్తులు ఉన్నాయా ఈ దేశంలో? ఇప్పుడు కులవృత్తి చేయాలని ఉందా? ఈ కులం వాళ్ళు ఈ కులవృత్తి చేయాలని ఉందా? మరి నేను అడుగుతున్నా కేకేను కేశవరావును, నీ కులవృత్తి ఏంది? నీ కులం ఏందో నాకు తెలియదు, నేను పట్టించుకోలే. నీలాగా నీ ఇంత సంస్కారహీనంగా నేను మాట్లాడలేను. నీ కులం ఏంది? నువ్వు ఎందుకు పొలిటీషియన్ అయినావు? నువ్వు వ్యవసాయం చేసుకోవాలి కదా, పోయి మంగళైన మంగళ పని చేసుకుంటుంటే మరి నువ్వు పోయి వ్యవసాయం చేసుకోవాలి కదా. నువ్వు రాజ్యసభకు ఎందుకు పోయినావు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే నాయకులంతా కూడా ఇప్పుడు బీసీ ఉద్యమంలో ముందు వరుసలో కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. తర్వాత కేసీఆర్ కొన్ని వందల సార్లు అన్నాడు, ఒక 10 సార్లు అన్నాడు, చాలాసార్లు బీసీ మంగళ పని చేయడానిక అంటాడు, పని లేని మంగళ పిల్లి తరగినా అంటాడు. అంటే ఒక మీ బీసీలలోని ఒక కులాన్ని కించపరుచితే మరి ఈ బీసీ నాయకులంతా ఎక్కడ పండుకున్నారు? మీరంతా ఒక్కనాడైనా ప్రశ్నించిండ్లా? ఏంది మాట్లాడుతున్నావని అడగరా? అంటే నాయ బ్రాహ్మణులు బీసీలు కాదా? మీ దృష్టిలో ఏంటిది మరి? ఇప్పుడు నాయ బ్రాహ్మణులు బీసీలు కాదు, రజకులు బీసీలు కాదు, సంచార జాతులు బీసీలు కాదు, అట్లా ఒక 100 కులాలు బీసీలు కాదని మరి బీసీలు ఎవడు? నేను అందుకనే అడుగుతున్నా, ఏ బీసీల కోసం పని చేస్తున్నాం మనం? ఎవరి కోసం పని చేస్తున్నాం? ఇట్లాంటి ఉద్యమాలు ఇంకా 1000 సంవత్సరాలు పెట్టినాక అక్కడే ఉంటాం మనం. శత్రు అలర్ట్ అయితే ఉంటాడు. అదే అగ్రవర్ణాలు అని చెప్పుకునే వాళ్ళల్లో కులాలు పెట్టి తిట్టుకోరు వాళ్ళు ఎక్కడ చూడలే మనం. ఈ సంస్కారం మనకెక్కడి వచ్చింది? ఈ సంస్కారం ఎక్కడ నేర్చుకున్నాం మనం? ఎందుకు మాట్లాడారు ఈ బీసీలను అడుగుతారు? సరే ఇవంటే బయట జనరల్గా జరగదు. విధానపరమైన విషయాలు వందలు ఉన్నాయి గత 10 సంవత్సరాలలో. కార్పొరేషన్స్ ఉన్నాయి, ఫెడరేషన్స్ ఉన్నాయి, దాదాపు 13-14 కులవృత్తులకు సంబంధించిన ఫెడరేషన్స్ ఉంటే 10 సంవత్సరాలలో ఒక్క కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ కానీ పాలక మండలి వేయకుంటే నోరు మూసుకొని కూర్చున్నారు ఈ బీసీ సంఘాలన్నీ కూడా. ఒక్కడు మాట్లాడలేదు ఎవడి కోసం ఈ ఉద్యమం. తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి సంచార యాత్రలను తీసుకొచ్చి ఎంబీసీలను పెడితే సంచార యాత్రల అస్తిత్వాన్ని దెబ్బకొట్టిండ్లు, ఎంబీసీల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసిండ్లు. ఈ విషయాన్ని ఎవడు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. అంటే మీరు దేనికోసం మాట్లాడుతున్నారు? ఇప్పుడు సంచార అన్న ఇంకా నేను ఇంకా ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. ముస్లింలు దాదాపు 11% పైన ఉంటారు, దాదాపు 12% ఉంటారు. దాంట్లో 3% వరకు అగ్ర ముస్లింస్ ఉంటారు అని జస్టిస్ సుధీర్ కమిషన్ రిపోర్టే ఇచ్చింది. అంటే దాదాపు 9% ఉంటారు. 9% ఉన్న ముస్లింలు ఉన్న పేదవాళ్లకు 12% రిజర్వేషన్ ఇచ్చిండు కేసీఆర్. దాన్ని అడగం మనం. లోకల్ బాడీలో ఉన్న వాళ్ళు ఇవ్వడంతో లోకల్ బాడీలో ఉన్న రిజర్వేషన్ అంతా ఎత్తుకుపోయిండ్రు వాళ్ళు. గతం 23 23 అనేది ఇది కోర్టు ద్వారా చేయించిండు. కానీ ఉన్న 23లో కూడా ముస్లింస్ ఎత్తుకుపోయిండ్రు మొత్తం బీసీల పేరు మీద. బీసీఈ అన్న సర్టిఫికేట్ తీయడం పోవడం ఇది ఎప్పుడు ప్రశ్నించలే బీసీ నాయకులు? అది ఇది కాదు, పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా ప్రశ్నించలేదు. ఇట్లాంటి 100 కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో పట్టుకున్నారు కులగణన కులగణన కులగణన. అసలు కులగణనతోటి జరిగే ప్రయోజనం ఏంటి? అసలు చాలా ఉంటాయి, అది చేసేవాడు ఉంటే. కులగణన ఇదే కులగణన సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ గారు చేశారు కదా 2014లో చేసి ఆయన సంఖ్యలో పెట్టుకున్నాడు కదా. మరి ఎప్పుడు టేబుల్ చేయమని ప్రశ్నించలే అన్నాడు? ఎందుకు ప్రశ్నించలే? ప్రశ్నించారు. ఇప్పుడు కూడా కులగణన చేస్తారు, చేసి సంఖ్యలో పెట్టుకుంటారు, ఏం లాభం? ఆల్రెడీ దాన్ని 42% మీరు గార్చిండు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిండు, పార్టీ పరంగా 23% బీసీలకు ఇస్తాం మేము, మామూలుగా పార్టీ పరంగా 19% ఇస్తామని చెప్తాడు. అంటే ఆ 19% 23%
మొత్తం 42% ఇస్తా అంటాడు. ఆ 19% మొత్తం కూడా ముస్లింలకు ఇచ్చుకుంటాడు, ముస్లింల మొప్పు పొందడానికి. అట్లనే ఈ కులగణన చేసి మేమేమంటున్నాం అంటే కులగణన కూడా ఇమ్మీడియట్లీ చేయండి, వద్దని మేము అడుగుతున్నాం. కులగణన చేసి ఎవరి వాటా ఎంతనో వాళ్ళు అంత చేయండి. కులాలుగా కాకుండా కూడా ఇప్పుడున్న ఏబిసిడీలుగా చేయండి, ఏబిసిడీలుగా పంచండి, డిస్ట్రిబ్యూట్ చేయండి. అది అది ఎందుకు అడుగుతారు అనేది నా ప్రశ్న. ఎక్కడ మాట్లాడండి, ఎవరు మాట్లాడండి, ఆ విషయం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు అనేది నేను అడుగుతున్నా. అంటే వీళ్ళకు తెలియక మాట్లాడుతున్నారా, తెలిసి తెలియనట్టు ఉంటున్నారా, లేకపోతే మేనిఫెస్టో చదవలేదా? నేను మళ్ళీసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇంటలెక్చువల్స్, ఇప్పుడు కూడా ఏదో మీటింగ్ జరుగుతుంది కదా అక్కడ, నేను అడుగుతున్నా ఒక్కసారి మేనిఫెస్టో ఉన్న ఆ ఒక్క పాయింట్ నుంచి చదివిపోండి. స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్ 23 నుండి 42% పెంచి ఉపవర్గీకరణ చేస్తాము అని ఉంటుంది. మరి ఆ ఉపవర్గీకరణని ఎందుకు మాట్లాడతారు అనేది మౌలిక ప్రశ్న. అది దాన్ని మాట్లాడకుండా మీరు ఎన్ని ఉద్యమం మాట్లాడినా, ఏది మాట్లాడినా, అది బీసీ ఉద్యమం కానే కాదు, అది 4 కులాల ఉద్యమంగానే మిగిలిపోతుంది తప్ప బీసీ ఉద్యమం కాదు. దానివల్ల ఏం రిజల్ట్ రాదు.